फ्रेंड्स वेलकम टू नवीना टॉक्स हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल नवीना टॉक्स ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మొక్కజొన్నతో లడ్డు చేస్తున్నానండి మొక్కజొన్న ఇంకా మనం బెల్లంతో ఈ లడ్డు చేస్తాము ఇది చాలా పాతకాలం వంట అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసిన వంట అన్నమాట చాలా హెల్తీ ఉంటది ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ లడ్డు తింటే చాలా ఐరన్ అనేది వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇది 750 గ్రామ్స్ మొక్కజొన్న పిండి 500 గ్రామ్స్ బెల్లం తురుము అండ్ కొంచెము పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాచి కొంచెం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము మొక్కజొన్నలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయొద్దండి ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది పిండి పట్టించాలి పిండి పట్టిస్తే ఈ విధంగా మనకు మొక్కజొన్న పిండి అనేది వస్తుంది ఎక్కువ మొక్కజొన్నలు అనేది ఎక్కువ ఫ్రై చేయొద్దు నార్మల్ గా మామూలుగా ఫ్రై చేస్తే సరిపోతుంది అంటే మనకు స్మెల్ వస్తుంది ఆ తర్వాత అవి ఫ్రై చేసిన తర్వాత చల్లగా అవ్వాలి మొక్కజొన్నలు చల్లగా అయిన తర్వాత అప్పుడు పిండి పట్టించుకోవాలి ఇది అలా నేను ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి రావడం ఇలా బౌల్ పెట్టుకొని పొయ్యి పైన ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనకు బెల్లం అనేది మనకు టోటల్ గా ఈ వాటర్ లో మిక్స్ అవ్వాలి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బెల్లం ఇందులో వేసి మనము మిక్స్ చేసుకోవాలి అంటే బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి బెల్లం ఇలా చక్కగా తురుముకోవాలి ఇలా ఎందుకంటే మనకు తొందరగా మెల్ట్ అవుతుంది వాటర్ లో ఇలా చక్కగా తురుముకుంటే ఈజీ అవుతుందన్నమాట ఇందులో మీరు ఇంకా వేరే ఇంగ్రీడియన్స్ కూడా వేసుకోవచ్చు లైక్ నువ్వులు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఘీ వేసుకోవచ్చు నేనైతే ఈజీ ప్రాసెస్ లో చేస్తున్నాను ఇప్పుడు వాటర్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు బెల్లం ఇందులో వేసుకుందాము నార్మల్ గా ఈ బెల్లం అంతా మనకి వాటర్ లో కరిగిపోవాలి పాకం చేసేయాల్సిన అవసరం ఏమీ లేదు బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము వడగట్టుకున్నాక మనము మొక్కజొన్న పిండి అనేది ఇందులో యాడ్ చేసుకుందాము పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి ఇలా వడవసుకోవడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే మనకు వచ్చేస్తుంది నీట్ గా ఉంటుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఈ లడ్డూకైతే వడగట్టిన తర్వాత ఇలా నీట్ గా ఉండండి మనకు ఇందులో ఇలాంటి డస్ట్ గాని ఏం గాని ఉండదు ఇలా నీట్ గా ఉంది ఇప్పుడు ఇందులో మనము ఇలాచి యాడ్ చేసుకుందాము ఇలాచి యాడ్ చేసుకుందాము నేను 750 గ్రామ్స్ మొక్కజొన్న పిండికి 500 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఇది కొంచెం మనకి ఇందులో మెల్ట్ అవ్వాలి ఇప్పుడు మొక్కజొన్న పిండిని ఇందులో యాడ్ చేసుకుందాము బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ లడ్డు తింటే చాలా మంచిదండి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే బెల్లం మనము డైరెక్ట్ తీసుకుంటే హీట్ అంటారు కదా ఇలా లడ్డూల రూపంలో కానీ లేకుంటే పరమాన్నం రూపంలో కానీ మనం బెల్లం అనేది తీసుకుంటే చాలా మంచిది ఇది మనం కొంచెం సేపు ఇందులో ఇలా మొత్తం మెల్ట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము ఇందులో ఘీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది
ఇది ఇట్లా అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనం లడ్డు కట్టుకోవాలండి. మీ సత్తి ముద్దలను కూడా అంటారు శివరాత్రి రోజు అయితే ఈ లడ్డూలు కంపల్సరీ చేస్తారు తెలంగాణ సైడ్. ఇది చల్లగా అవ్వాలి, కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత మనం లడ్డు అనేది కట్టుకోవాలి. పిండి అనేది చల్లారింది, అంటే కంప్లీట్గా చల్లారొద్దు, కొంచెం వేడిగా ఉండాలి. కంప్లీట్గా చల్లారితే లడ్డు రాదు. ఇప్పుడు లడ్డూలు కట్టేసుకుందాము. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మేమైతే వీటిని సత్తి ముద్దలు అంటాము. శివరాత్రి రోజు అయితే కంపల్సరీ ఈ లడ్డు చేస్తారండి. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో లడ్డు అనేది మీరు కట్టుకోండి. అంటే కొంచెం పెద్దగా అనుకుంటే పెద్దగా కట్టేయండి, చిన్నగా అంటే చిన్నగా కట్టేసుకోండి. ఏ సైజ్ అయినా బాగుంటుంది. నేనైతే చిన్నగా కడుతున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి లడ్డూలు. ఇలా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఈ లడ్డూలు. లడ్డూలన్నీ చుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. మొక్కజొన్న బెల్లం లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.